ఈరోజు ఆర్మూరు పట్టణంలో గర్ల్స్ స్కూల్ బాయ్స్ స్కూల్ రామ్ మందిర్ స్కూల్ సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలను చూసుకున్నట్లయితే దాదాపు 4 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు సెప్టెంబర్ 2 ఈరోజు వరకు కనీసం వరకు మౌలిక సదుపాయాలు కల్పించట్లేదు అదేవిధంగా ఇప్పటివరకు బుక్స్ గాని యూనిఫామ్ గాని అదేవిధంగా అక్కడ సమస్యలు కూడా అదేవిధంగా ఉన్నాయి అసలు బుక్స్ గాని యూనిఫామ్ పిల్లలకు ఎందుకు రాలేవంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు అసలు బుక్స్ గాని యూనిఫామ్ గాని ప్రింటింగ్ చేయని పరిస్థితి అంటే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి బతుకమ్మ సంబరాల సంబంధించి చీరలపైన ఉన్న శ్రద్ధ ఈ పేద విద్యార్థులపై ఎందుకు లేదని నేను ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ సిరుంలో వండుకుంటున్నారు ఈరోజు ప్రభుత్వ పాఠశాల చదువుకున్న పేద విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు కాదు మధ్యాహ్న భోజనం సంబంధించి కూడా ఈరోజు పట్టించుకోవట్లేరు అంటే మీరు వేల జీతాలు ఎవరి కోసం తీసుకుంటారని నేను ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు మధ్యాహ్న భోజన సమస్య చూసుకున్నట్లయితే కరెక్ట్ వాళ్ళకు మెను ప్రకారం గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మెను ప్రకారం భోజనం పెట్టాలని వీళ్ళకి చెప్తుంది వీళ్ళేమో మాకు బిల్లులే అసలు వస్తలేవు మేము ఎట్లా మెను ప్రకారం భోజనం పెట్టాలని వీళ్ళు అంటున్నారు ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆర్మూరు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి ఆఫీసును ముట్టడి చేయడం జరిగింది ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా ఇవాళ లేని పరిస్థితి ఉంది ఏదైతే ఇవాళ గర్ల్స్ పాఠశాల కావచ్చు బాయ్స్ పాఠశాల కావచ్చు ఇక్కడ వాటర్ సమస్య తీవ్రంగా కొరత ఉంది ఇలా వాటర్ సమస్యను తీర్చాలి దాంతోపాటుగా ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఖాళీగా ఉన్న 20,000 టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది దాంతోపాటుగా ఖాళీగా ఉన్న ఎంబీఏ పోస్టులు కావచ్చు ఇవాళ ఆర్మూరులో 3 మండలాల్లో ఇవాళ ఇన్ఛార్జి ఎంబీఓలకనే ఇవాళ పట్టం కలుపుతున్నారు ఇవాళ విద్యార్థులకు ఏ విధంగా విద్య అందుతుంది ఇవాళ ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తుంది కాబట్టి ఏదైతే ఖాళీగా ఉన్న ఎంబీఏ పోస్టులు 520 ఉన్నాయో వాటిని నియమించి ఇవాళ ఇన్ఛార్జి ఎంబీఓలకనే ఇవాళ పట్టం కలుపుతున్నారు ఇవాళ విద్యార్థులకు ఏ విధంగా విద్య అందుతుంది ఇవాళ ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తుంది కాబట్టి ఏదైతే ఖాళీగా ఉన్న ఎంఈఏ పోస్టులు 520 ఉన్నాయో వాటిని నియమించాలి దాంతోపాటుగా డిప్యూటీ డీఓ పోస్టులను 320 పోస్టులు ఉన్నాయి దాన్ని నియమించాలని ఇవాళ ఎస్ఎఫ్ఐ పోరాడుతుంది ఇవాళ ఎమ్మెల్యే గారిని మేము ప్రశ్నిస్తున్నాం ఏంటంటే ఇవాళ మౌలిక సదుపాయాలు మీరు తీర్చకపోతే ఏ విధంగా ఎమ్మెల్యే అవుతారని ఇవాళ మేము విద్యార్థుల పక్షాన అడుగుతున్నాం ఏదైతే ఇవాళ మధ్యాహ్న భోజనంలో ఇవాళ కనీసంగా పౌష్టిక ఆహారం కూడా అందించాలని పరిస్థితి ఉంది ఇవాళ విద్యార్థులకు కొన్ని పాఠశాలల్లో గుడ్లు లేకపోతే ఏ విధంగా పౌష్టికాహారం అందుతుంది కాబట్టి వెంటనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటుగా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ పట్టించుకొని విద్యారంగ సమస్యలను ప్రభుత్వ పాఠశాల కోసం 10 లక్షల గ్రాంట్లను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది లేకపోతే ఇవాళ ప్రభుత్వం కూలక తప్పదని ఎస్ఎఫ్ఐ ఇవాళ డిమాండ్ చేస్తుంది లేకపోతే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం స్కూల్లో వాటర్ ప్రాబ్లం ఉంది బాత్రూమ్స్ ప్రాబ్లం ఉన్నాయి ఇంకా మా క్లాస్లో ఫ్యాన్ లేదు లైట్ లేదు సో మాకు ఇవన్నీ ఇబ్బందిగా అనిపిస్తున్నాయి సో మీరు ఏదన్నా హెల్ప్ చేస్తే ఓకే అని జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల